ఎవెన్యూ స్పెషల్ కోర్ట్ కి కవిత. ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ లో ప్రధాన సూత్రధారి పాత్రధారి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితనే అని సిబిఐ ఆరోపించింది. ఆప్కు 100 కోట్ల ముడుపులు, లిక్కర్ పాలసీ రూపకల్పన, సౌత్ గ్రూప్ నుంచి డబ్బులను సమకూర్చడం, ఇలా ప్రతిదీ కవిత ఆధ్వర్యంలోనే జరిగినట్లు సిబిఐ పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే చాలాసార్లు కవిత బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేయగా సాక్షులుగా ఉన్న వారిని ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉందని ఈడీ సిబిఐ ఆరోపించడంతో న్యాయస్థానం కవిత పిటిషన్లను కొట్టివేసి ఆమె కస్టడీని పొడిగిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో బుధవారం లిక్కర్ కేసు విచారణ జరగనుంది.